పది లక్షలకే రెండు గుంటల భూమి ప్రతి నెల ఇరవై వేల లీజు ఆదాయం వివరాలకై డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి పిల్లలు రెండు సంవత్సరాల పిల్లలు లేరు అప్పుడు ఎట్లా ఇద్దరికి కళ్ళు కనపడకుండా పిల్లలు లేకుండా మా భవిష్యత్ ఎట్లని అతనే పెద్ద కొడుకే మాకు నలుగురికి పెద్ద తండ్రి లాగా తండ్రి మీ తండ్రి నేను కాదు వాడు మాకు తండ్రిలాగా లాగా అందరు నడిపిస్తూ ఉన్నాడు పాడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన వయసులో ఒక పిల్లాడు ఏకంగా ఒక కుటుంబాన్ని పోషిస్తున్నాడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పుట్టు గుడ్డి వాళ్ళు కావడంతో ఆ కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నాడు అలాగే తన ఇద్దరు తమ్ముళ్ళు కూడా బాధ్యతలు కూడా తనే చూసుకుంటున్నాడు అంటే మొత్తం కుటుంబంలోని నలుగురు సభ్యులకు సంబంధించి తనే పెద్ద దిక్కుగా పెద్దవాడంటే మామూలుగా తండ్రితో సమానం అంటారు అలా తండ్రిలాగే ఈ కుటుంబ బాధ్యతలను గోపాలకృష్ణ అనే ఈ ప్రస్తుతం ఎనిమిదేళ్ల చిన్న పిల్లాడు చూసుకుంటున్నాడు ప్రస్తుతం మనం చూస్తున్న పిల్లలు ఇక్కడ మనం చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి అనే గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ ఏదైతే మనం సేపు చెప్పుకున్నామో ఈ గోపాలకృష్ణ అనే అబ్బాయి ఇతనే మనం చూస్తున్నాం కదా ఇంత చిన్న వయసులో ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆ అబ్బాయి ఒకవైపు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అలాగే బడికి వెళ్తూ కూడా తోటి పిల్లల ముందు తన ప్రతిభను చాటుకుంటున్నాడు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు గణపతి అనే చిన్న బాబు ఆరేళ్ల బా ఆరేళ్ల బాబు అలాగే హిమవంతు అని చెప్పి మరో బాబు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు ఇల్లు చూస్తున్నాం ఈ గంగుడు పల్లెలో ఈ చిన్న విలేజ్లో ఈ చిన్న ఇల్లు మాత్రమే అది ఉంది కేవలం సిమెంట్ ఇటుకలతో ఒక చిన్న రూము మాత్రమే వీళ్ళకుంది కటిక పేదరికంలో వీళ్ళు ఉన్నారు ఏడాది క్రితం వీళ్ళ వ్యవహారం ఈ పిల్లాడు ఆటో తోలుతుంటే దాదాపు ఏడేళ్ల వయసులో ప్రపంచానికంతా కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్లకు అందాల్సిన సాయం మాత్రం అందలేదు వీళ్ళిద్దరూ అంధులు కావడంతో కేవలం అంధత్వ పింఛన్ మాత్రం ఇద్దరికే వస్తుంది తప్ప ఇంకేమీ లేని కటిక పేదరికంలో ఉన్నారు ప్రస్తుతం మనం ఇల్లు కూడా చూస్తున్నాము వాళ్ళ ఇల్లు ఇంట్లో కూడా పరిస్థితి కూడా చూస్తున్నాము చిన్న గది మాత్రమే ఇల్లు ఇక్కడే వీళ్ళు వంట చేసుకుంటారు ఇక్కడే వీళ్ళు పడుకుంటారు ఇక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు మొత్తం కూడా ఈ చిన్నపాటి ఈ గదిలోనే వీరి కాపురం జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇలా కటిక పేదరికంలో ఈ పాపిరెడ్డి కుటుంబం ఉంది ముగ్గురు పిల్లలతోనూ అంధురాలైన భార్యతోనూ ఆయన జీవితం గడుపుతున్నారు ప్రస్తుతం ఇద్దరు కూడా అందులే కావడంతో ఈ పెద్దవాడైన ఈ గోపాలకృష్ణ ఈ పిల్లాడు అతనికి కుటుంబానికి పెద్ద దిక్కుగా మారిన పరిస్థితి అయితే ఉంది ఇద్దరు తమ్ముళ్ళు కూడా ప్రస్తుతం స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు ఆ తమ్ముళ్ళను కూడా ఇతను తన ఆటోలోనే దిగపెడతాడు అలాగే తల్లిదండ్రులను కూడా ఆటో నడుపుతూ పోషిస్తున్నాడు పార్ట్ టైమ్గా అతను ఆటో నడుపుతున్నాడు ప్రస్తుతం అతను స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు స్కూల్లో కూడా తోటి పిల్లలతో ప్రతిభావంతమైన పిల్లవాడిగా కూడా ఆ స్కూల్లో కూడా పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం మనం ఆ ఇంట్లో పాపిరెడ్డి ఇలా ఏదైతే గోపాలకృష్ణ తండ్రి ఉన్నారో అని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎలా ఉంది మీ ప్రస్తుత పరిస్థితి మీ ఇద్దరు మీరు కానీ మీ భార్య కానీ పుట్టుకతో అందులుగా ఉన్నారు మీ పిల్లవాడు అంటే మీ పెద్ద కొడుకు మీ కుటుంబానికి ఏ విధంగా ఆసరాగా ఉన్నాడు చాలా చాలా మాకు అమేలుగా ఉన్నాడు సార్ మా మీ ఇద్దరం నేను నా భార్య పూర్తి గనులు కనపడదు ఒక అడుగు ఆటోనే కాదు నడిచి వెళ్ళాలన్నా బయట కుప్పి వేయలేదు పప్పు వేయలేదు అసలు ఏమాత్రం బయట పోవాలన్నా కూడా వాడు ఏలు పట్టుకుంటేదా మేము నడుద్దు లేదంటే మేము నడవలేము అట్లాంటి పరిస్థితి మా ఇద్దరిదే అతనే పెద్ద కొడుకి మాకు నలుగురికి పెద్ద తండ్రిలాగా తండ్రి మీ తండ్రి నేను కాదు వాడు మాకు తండ్రిలాగా అందరిని నడిపిస్తా ఉన్నాడు ఏ ఒక చిన్న వస్తువు కావాలన్నా తెచ్చి ఇవ్వడం కానీ ఒక సంపాదన కానీ ఏదైనా కావాలన్నా ఏదో పది రూపాయలు ఐదు రూపాయలు ఏమైనా టికెట్లు పడకెక్కితే వాళ్ళు ఇచ్చిన దాంతో ఇంటికి కావాలి సోపు సర్ఫ ఏం కావాలన్నా పేస్ట్ అని తెచ్చుకొని జీవనం గడుపుకుంటున్నాము మాకు నాకు మూడు వేలు వస్తుంది నా భార్యకి మూడు వేలు వస్తుంది తప్ప ఎటువంటి సహాయం మాకు అందలేదు కట్కి చీకట్లో ఉన్నాం పూర్తిగా అసలు అడవి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చుట్టుపక్కల చూస్తే పాములు ఏమి ఉంటాయి ఇంకోటి ఉంటాయి వెయ్యి కానీ ఒక దొడ్డికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఒంటికి కావాలి ఏకంగా తిరగాల్సిందే అది ఏమొచ్చినా దేవుడే కాపాడుకోవాల్సిందే కానీ ఏమి చూసి అడుగులు పెట్టేవాళ్ళం ఏం కాదు మా కళ్ళు కనపడవు దేవుడే నడిపిస్తున్నాడు అంతే మీ అబ్బాయి చిన్న మీ పెద్ద కొడుకు దాదాపు ఆరేళ్ళ వయసు చిన్న ఆరు ఏడేళ్ళ వయసులోనే అతను అతను ఆటో అతను నడపాలన్న ఆలోచన పిల్లడికి ఎలా వచ్చింది అటేమని దేవుడు కల్పించింది అది కూడా మేము అనుకోవాలా వేరే ఒకటి ఆటో దొరికింది సరే వాడు కూర్చో నేనే అప్పుడు కూడా వాడికి ఎవరు నేర్పించింది కూడా నేర్పియాలని పెద్దవాళ్ళు ఎవరు చెప్తే వాడు ఎవరు ఎన్నరు కూడా నన్నే దొరతారు నీకు అంత బుద్ధి ఉంది అంతగా బిడ్డికి బండి అట్టిస్తారంట నేర్పి అబ్బా నా కట్టి కూడా కాబట్టి నేనే దాని కూర్చున్న వేరేదేదో ఏదో ఒకటి ఏదో అట్లా మా కొందగాడికి దొరికింది ఒకటి ఆటో దాంట్లో ఖాళీగా ఉండదు కదా అని దాంట్లో నేను కూర్చున్న వాడిని నువ్వే పానయినా పక్కనే చిన్నగా చిన్నగానే చెట్లు తగులుకుంటా చెట్లు ఆటో పక్క పక్కనే అట్ట అట్లా వాడే రెడీ అయిపోయి ఎవ్వరు నేర్పించాల దేవుడే వాడి గురువు దేవుడే నేర్పించాడు స్వయాన దేవుడే నేర్పించడం నేర్చుకున్నాడు నేను ఆరేళ్ల వయసులో నుంచి అబ్బాయి ఆటో తోలుతున్నాడు ఆటో మెయిన్ రోడ్లో లో తోడుతున్నాడు ఇక్కడ నుంచి తిరుపతి కూడా వచ్చి ఆటో కూడా నడుపుతూ ఉంటాడు అయితే అప్పట్లో ఒక ఒక ఏడాది క్రితం ఈ విషయం అంతా బాహ్య ప్రపంచానికి కూడా తెలిసింది అదే చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా మీరు కూడా అన్నారు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఎలా ఉంది ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఏదైనా మీ కుటుంబానికి ఇప్పుడు ఇల్లు కూడా మీరు చూస్తే చిన్నపాటి రూమ్ ఉంది ఇల్లు కానీ మిగతా ఏదైనా అడిగారా ఏదైనా ఏదైనా స్పందన వచ్చిందా సార్ ఎన్నో మాటలు మా ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎప్పుడు ఎన్నో మాటలు అడిగినా గత పది సంవత్సరాల పైగా మాకు పై ఇండ్లు అప్పుడు పది సంవత్సరాలంటే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి ఫోన్ రోజు లేదు ఆయనకి ఫోన్ చేయని రోజు లేదు మా ఎమ్మెల్యే గారు ఆయనే ఆ సార్ గారికి ఎన్నో మాటలు మారపెట్టుకున్నాం ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికే ఆయన మన సీఎం గారింటికే కూడా నాలుగు సార్లు వినను ఇచ్చే పింఛనీ వచ్చితే పూర్తి ఆ పింఛనీ ఖర్చు అయిపోతుంది మళ్ళీ మాకు జీవనానికి లే ఆ విధంగా ఆయన ఇంటికే నన్ను నాలుగు సార్లు వినా సెక్యూరిటీలు కూడా అవును మీకు మూడు వేలు పిలిచినాయి కాదా ఐదు వేలు పిచ్చినవి ఇవ్వచ్చు పదివేలు ఇచ్చినా మీ పిల్లలు మీరు చాక్కోవాలి లాంటి వాళ్ళకి ఇవాళ మేము రాజీ చేస్తున్నాము అని అక్కడ తాడేపల్లిలో అన్నారు నాలుగు సార్లు వ్యర్థమైంది కానీ మాకు ఫలితం దక్కలేదు ఏ మాత్రం ప్రభుత్వం నుండి ఏ రూపాయి ఏ అధికారులు స్పందించలే కాకుంటే మన ఇంకా లోకేష్ బాబు మాత్రం అన్నారా చంద్రబాబు నాయుడు కొడుకు లో లోకేష్ బాబు గారు యాభై వేల రూపాయలు నాకు సహాయం చేశాడు ఆ సహాయం అందుకునే అంత తప్ప ఇంకొకటి ఇంకేం లేదు యాభై వేలు మాత్రమే ఇప్పుడు ఏమడుగుతారు ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏమో ఇప్పుడు ఏమేమి కావాలని మీరు అడుగుతున్నారు పిల్లలు ముగ్గురు చదువుకుంటున్నారు ఇంకా పెద్ద పిల్లవాడు ఇంకా అతను ఆటో తోల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏ ఏ సాయం కావాలనుకుంటున్నారు ఇల్లు కానీ మిగతా అనేక పథకాలను కూడా ఇప్పుడు మామూలుగా వస్తున్నాయి ఆ పథకాలకు సంబంధించి ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం అంటే మాకు పూర్తిగా ఇల్లు లేదు సార్ ప్రభుత్వం మాకు ఇల్లు కట్టిస్తే మేము జీవనం గడుపుకునే దానికి ముందు పిల్లల చదువులు చదివించుకుంటున్నాము చదువులకి మా కుటుంబ ఖర్చులకి అలాగే అమ్మ రేవతి కూడా ఉంది పాపిరెడ్డి భార్య అమ్మాయి మా ముగ్గురు పిల్లలకి తల్లి మా చెప్పండి ఎట్లా ఉంది మీరు కూడా పుట్టుకతో అంధత్వంతో ఉన్నారు మీరు ఎట్లా మీరు కుటుంబ పోషణ ఎలా ఉంది మీరు ఎట్లా ఇల్లు నడుపుతున్నారు వాడు వల్ల ఇల్లు లేదు ప్రస్తుతానికి పెండ్లు అయ్యి పన్నెండు ఏళ్ళు అవుతున్నారు ఇల్లు లేదు పన్నెళ్ళకి రాస్తానే ఉన్నాము రావటం మీకేళ పింఛనీ డబ్బులో పెంచాలి పెంచాలా ఇల్లు కట్టిస్తే మధ్య కూడా ఆమె కూడా అడుగుతుంది ఇల్లు ఒకటి మాకు చూపితే బాగుంటుంది అని అడుగుతుంది అమ్మ కన్నీళ్ళతో ఆమె తన బాధను కూడా చెప్తుంది అమ్మ ఈ పిల్లలు ఉన్నారు పిల్లలు చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళు ప్రస్తుతం ఏం చదువుకుంటున్నారు ఎక్కడ చదువుకుంటున్నారు పెద్దోడు వచ్చి నాలుగే క్లాస్ ఊర్లోనే పోతున్నాడు వచ్చి ఒకటే క్లాస్ వాడు వచ్చి మీ పెద్ద అబ్బాయి గోపాల కృష్ణ అతను ఆటో కూడా నడుపుతూ కూడా మీకు ఆర్థికంగా కూడా మీ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు ఒక పక్క కి వెళ్తూ కూడా స్కూల్ లేనప్పుడు అవసరాలకి ఏలు బాగా లేకుండా పాడు వాడే ఎదుర్కోలేదు మా నల్లగరని బాధ్యత వాడే అదే సదీర్ ఏమైనా భయపడ్డారా ఇద్దరు పుట్టుకుతో అందరితో ఉంటే పిల్లలు ఎలా ఉంటారు ఎలా పుడతారన్న ఇది ఉన్నిందా ఏమన్నా కొంచెం భయం ఉన్నిందా ఇలా రెండు సంవత్సరాల పిల్లలు లేరు అప్పుడు ఎట్లా ఇద్దరికి కళ్ళు కనపడకుండా పిల్లలు లేకుండా మా భవిష్యత్తు ఎట్లని ఎంతో డాక్టర్ల దగ్గరికి ఎంతో గర్భసలు అట్లా ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ అవన్నీ కాదు మళ్ళీ వెంకటేశ్వర కొండబి మొక్కుబడి పెట్టుకుంటే ఆయనే స్వయాన అది వచ్చి నడిపిస్తాను వెంకటేశ్వర కొండబి ఆయనకి మొక్కబడి పెట్టుకునేది మేము అట్లే బిడ్డ పుడితే తూకం వేస్తాను అదేవిధంగా తూకం వేసినాము పెద్దోడిని మళ్ళా తర్వాత తర్వాత విష్ణు విశ్వరు బ్రహ్మ ముగ్గురు అని దేవుడి పేరుతో త్రిమూర్తుల్లో మమ్మల్ని నడిపిస్తున్నారు పిల్లలే పూర్తి ఇంతవరకు కూడా మాకు ఇంటి పట్టాలు ఇచ్చింది లేదు మాకు ఇల్లు లేదు ఇంటి పట్టాలు ఇచ్చింది లేదు ఇంతవరకు ప్రభుత్వం నుంచి అట్లా మాకు లోకేష్ బాబు గారు అయితే పిల్లల ముగ్గురిని నేను చదివిస్తాను మీ కుటుంబ భారం నేను మోస్తాను అని గట్టి భరోసా ఇచ్చినాడు పాపిరెడ్డి కూడా చెప్తున్నాడు మళ్ళీ మా విలేజ్ గంగుడిపల్లి గంగుడిపల్లి నా పేరు సంపూర్ణ పాపిరెడ్డి రేఖ అని వాళ్ళకి ఇద్దరికి కళ్ళు కనబడవు పిల్లల ముగ్గురు వాళ్ళకి ఆ పోషించాలని ఏ చేయాలన్నా ఆ పిల్లడు గోపాలకృష్ణ అని ఆటో కొడుకు రెండేళ్ళుగా పోషిస్తూ చేస్తూ ఉన్నాడు తిరుపతికి పోవాలన్నా మండపంపల్లికి ఏడికైనా పోవాలన్నా తిరగాలన్నా అబ్బాయి తీసుకెళ్తాడు తీసుకొని వస్తాడు నడుచుకొని పోవాలన్నా వాళ్ళ ఇంటికి దారి సకరంగా లేదు ఇల్లు లేదు వాళ్ళకి ఉండడానికి తీసుకుపోయి తీసుకొని వస్తాడు ఇద్దరికీ కనపడేసేసి కళ్ళు అయితే కనపడవు అబ్బాయికి వ్యాపారం చేసుకుంటారు పప్పులు నూనెలు అన్ని కందిపప్పు నూనె ఏ ఒకటి ఏటు జెడ్ అన్ని సామాన్లు తీసుకొని సరుకులు అమ్మి ఆ అబ్బాయి పోసి తీసుకొని పోయి తీసుకెళ్తాడు వస్తాడు పోషించుకొని ఇదనుకొని స్కూల్కి పోతు చదువుకుంటూ ఈ వ్యాపారం చేసుకుంటూ ఆదివారం ప్రతి ఆదివారం పోయేసి వ్యాపారం చేసుకొని వచ్చి ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇది కావాలి వాళ్ళకి ముఖ్యంగా దారి ఇంటికి లేదు ఇల్లు లేదు ప్లేస్ మొత్తం మీద ఇల్లు లేదు స్థలం మీద దయచేసి మీ వాళ్ళయింది ఏదైనా అయితే వాళ్ళకి ఇల్లు కట్టిస్తే నాకు హ్యాపీ ఆటో రెండు ఏండ్లుగా తోలుతా ఉన్నాడు ఆ పిల్లోడు ఆ అబ్బాయి గోపాలకృష్ణ ఆ అబ్బాయికి వచ్చి ఎనిమిది ఏండ్లు ఇంకొక అబ్బాయికి వచ్చి ఒక ఐదు ఏండ్లు ఇంకొక అబ్బాయికి వచ్చి నాలుగు ఏండ్లు అవుతుంది చిన్న పిల్లోళ్ళు మరి అదే నాకు కానీ చూసి ఎవరికైనా చూడాలన్నా బాధ అనిపిస్తుంది ఖచ్చితంగానే ఏమున్నా చాలా గ్రేట్ మన పెద్దవాళ్ళే ఉండే అన్నీ ఉండే సక్రమంగా చేసుకోలేము నడుచుకోలేము మన పిల్లలే మనమే పోషించుకొని చదువుకోలేదు చేయాలన్నా ఎంతో కష్టపడతాము వాళ్ళంత చిన్న వయసులో అయినా చేసుకొని అంత ఇదిగా తల్లిదండ్రులు మాట ఎన్నికొని ఆ పిల్లవాళ్ళు కానీ చేస్తున్నారంటే చాలా గ్రేట్ పిల్లలు కూడా ఉన్నారా గోపాలకృష్ణ అబ్బాయి ఒక పక్క మనం చూస్తున్నాం ఒక తోటి పిల్లల్లాగే అబ్బాయి ఆడుతూ పాడుతూ కూడా తిరుగుతున్న తమ్ముళ్ళతో ఆడుతూ ఆడుకుంటూ ఉంటున్నాడు మరోవైపు ఇంత చిన్న వయసులో ఆటోను అతను డ్రైవ్ చేస్తూ కూడా కుటుంబాన్ని ఆదుకుంటున్న పరిస్థితి ఓ గోపాలు ఆటో ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు ఏ వయసుకు నువ్వు ఆటో నేర్చుకున్నావు సెవెన్ ఏం చదువుకుంటున్నావు ఫోర్త్ క్లాస్ అంటే నీకు ఆటో తోలేటప్పుడు భయం అయితే రోడ్డు మీదకి వెళ్తావు అంతా తోలుతూ ఉంటావు కదా ఇంత చిన్న వయసులో ఆటోను కంట్రోల్ చేసుకుంటున్నావు నువ్వు ఆటో ఏమో చాలా అద్భుతంగా తోలుతున్నావు బాగా డ్రైవ్ చేస్తున్నావు కానీ నీకేం అనిపితే ఈ వయసులో కాళ్ళు కూడా సరిగా అందవు ఆటో నడుపు తోలటం ఎలా అనిపిస్తుంది ఏ వయసులో నేర్చుకున్నావు నువ్వు ఆటో సెవెన్ ఇయర్స్ మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ టీచర్లు ఉంటారు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు నువ్వు ఆటో నడుపుతా ఉంటే చూసి ఏమంటారు మీ స్కూల్లో కానీ మీ పిల్లలు కానీ అసలు నా అబ్బాయికి ఏం చెప్పాలో కూడా తెలియడం లే వయసు చిన్న వయసు ఇప్పుడు ఏడు సంవత్సరాలు పూర్తి ఎనిమిదో సంవత్సరం వచ్చింది చిన్న వయసు నాలుగో తరగతి ప్రస్తుతం అబ్బాయి చదువుతున్నాడు చదువులో కూడా ప్రతిభ ప్రతిభగా ఉన్నాడు పిల్లలు కూడా చూస్తున్నాం ఇద్దరు తమ్ముళ్ళు కూడా అతనికి ఇద్దరు తమ్ముళ్ళతో అతనికి ఏమి ఈ ప్రపంచం కూడా తెలియదు కానీ అది దేవుడి మరి దేవుడు యొక్క మహిమో ఏమో తెలియదు కానీ ఇంత చిన్న వయసులో ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు కాళ్ళు కూడా అందవు కానీ అతను మెయిన్ రోడ్లో నడిపేస్తున్నాడు హైవేలో నడిపేస్తున్నాడు ఆటో డ్రైవింగ్ చేస్తూ కూడా అందరినీ కూడా ఆకట్టుకున్నాడు ప్రతిభావంతమైన ఈ పిల్లవాడు చదువులో కూడా తన ఒక ఇది చూపిస్తున్నాడు అటు తమ్ముళ్ళతో కూడా ఖాళీ సమయంలో విధంగా ఆడుతూ పాడుతూ వాళ్ళతో కొట్లాడుతూ మనం ప్రస్తుతం ఉయ్యాల్లో ఊగుతూ ఇవంతా కూడా ఇంత చిరు ప్రాయంలోనే ఒక ఆటో డ్రైవర్గా అతను కుటుంబాన్ని ఇద్దరు అంధ తల్లిదండ్రులను అలాగే మిగతా తమ్ముళ్లను కూడా అతనే పోషిస్తున్నాడు తాను కుటుంబాన్ని పోషిస్తున్నానన్న విషయం కూడా అతనికి తెలియదు అది తన బాధ్యతగా అతను చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇది మనం గంగుడుపల్లిలో ఈ గోపాలకృష్ణ ఈ చిన్న పిల్లాడు బాల్యంలోనే ఆరేళ్లకే ఆటో డ్రైవర్గా మారాల్సిన వీళ్ళ కుటుంబ జీవన పరిస్థితి కారణంగా ఏర్పడిందని చెప్పచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కుటుంబం పైన దృష్టి సారించాలి ఈ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే పాపం పుట్టు పుట్టుతో అంధులైన ఆ తల్లిదండ్రులు ఇద్దరు పాపిరెడ్డి కానీ రేవతి ఆ భార్యాభర్తలు కూడా ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఏదైనా ఆసరా ఉంటే కూడా బాగుంటుందని చెప్పచ్చు సుమన్ టీవీ కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి చేయుత అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇది ఈ గోపాలకృష్ణ ఈ బాల ఆటో డ్రైవర్ యొక్క పరిస్థితి కెమెరామ్యాన్ ఎల్ అవుతు వర్మ గంగుడుపల్లె